శుభవార్త నా రైతులకు ఒక్కరోజు మూడు వేల కోట్లు శుక్రవారం రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు జమ ఇప్పటి వరకు తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది కోట్ల చెల్లింపులు పూర్తి ఇక యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ నెంబర్ వన్ రైతుల నుంచి అరవై ఐదు పాయింట్ ఒక లక్షల టన్నుల ధాన్యం సేకరణ రేపటితో ముగియనున్న యాసంగి ఒడ్ల కొనుగోలు ఇక ఇరవై నాటికి డబ్బులు చెల్లింపులు పూర్తి మంత్రి గంగుల ఇక యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి శుక్రవారం ఒక్కరోజే రైతుల ఖాతాలో మూడు వేల కోట్లు జమ చేసినట్టు ఫర్వస్ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు ఇప్పటివరకు రైతుల నుంచి పదమూడు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల విలువైన ధ్యానం కొనుగోలు చేయగా వారి ఖాతాల్లో మొత్తంగా తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది కోట్లు జమ చేశారు అంటే మొత్తం ఎంత పదమూడు వేలు అంటే ఇలా తొమ్మిది వేలు ఇంకెంత నాలుగు వేలు పెండింగే నాలుగు వేలు పెండింగే ఇంకా ఇక మరి ఏం చెప్పింది ఇక్కడ ఇప్పటి వరకు తొమ్మిది ప తొమ్మిది వేల నూట అరవై కోట్ల చెల్లింపులు పూర్తి చేయగా యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పేసి చెప్తుంటారు కదా మరి రైతులకు నష్టపోయిన రైతులకు మేము నష్టపరిహారం ఇస్తామని చెప్పినాము ఇంతవరకు ఇవ్వలేము మాట తప్పినాము దాంట్లో నెంబర్ వన్ అని చెప్పుకోవాలి ఎలా దాదాపుగా రైతుల ధాన్యం కొని రెండు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు రూపాయి చెల్లించలేము దాంట్లో నెంబర్ వన్ అనుకోవాలి ఎందుకు ఆలస్యంలా నెంబర్ వన్ కేసీఆర్ ఇక ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది నెంబర్ వన్ అని చెప్పుకోవాలి ఇలా తెలంగాణ మొత్తం అంత ధాన్యం కొనుగోలు చేస్తాం ఇరవై నాటికి డబ్బులు చెల్లింపు పూర్తి చేస్తాం రేపటితో ముగిలిన యాసంగి వడ్ల కొనుగోలు అట వడ్ల కొనుగోలు ముగిస్తున్నాము ఇరవై నాటికి అన్ని డబ్బులు చెల్లింపు వస్తున్నారు కదా ఇలా పదిహేడో తారీఖు కదా ఇరవయో తారీఖు నాడు ఓ రైతుకు ఫోన్ చేసి అడుగుదాం ఏమైనా నిజంగా మీరు వడ్లా మీరు కదా అన్ని పైసలు లేవని ఇరవై తారీఖు నాడు రైతుకు ఫోన్ చేసి లైవ్లో మాట్లాడదాం ఇరవయో తారీఖు నాడు లేదంటే ఇరవై ఒకటి నాడు అడుగుదాం ఆ రోజు తెలిసిపోతుంది కేసీఆర్ సార్ డ్రామా అయ్యింది ఈ గంగల కమరాక డ్రామా అయ్యింది అనేది బట్టబయలు అవుతుంది చూద్దాం ఇరవై తారీఖు దాకా గడువిద్దాం ఇరవై ఒకటి నాడు ఇదే నమస్తే తెలంగాణ పేపర్ను ఇదే చూపిద్దాం నెంబర్ వన్ అన్నాడు కదా యాసంగి ధాన్య సేకరణలో తెలంగాణ నెంబర్ వన్ అన్నాడు కదా ఇక అరవై ఐదు లక్షల టన్నుల ధాన్య సేకరణ చేసినాం ఇప్పటివరకు ఎన్ని తొమ్మిది వేల ఆరు నూట నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేసినాం అంటున్నాడు కదా ఇది వాస్తవా లేదా ఒక నాలుగు రోజులు అయినాక మళ్ళీ నడుచుకునే ప్రయత్నం చేద్దాం